రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయకుమార్రావు గారు చెప్పారు, విష్ణుకుమార్రావు గారు చెప్పారు 430 కోట్ల రూపాయలు. నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఆ బిల్డింగ్ చూస్తే. ఒక నాయకుడి మారి చేయగలుగుతామా? ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా? ప్యాలెస్లు కట్టగలుగుతామా? ఒకప్పుడే చూసాము అధ్యక్ష తాజ్ మహల్ కట్టాడని. సరే అది ఒక ఇది, కానీ అధ్యక్ష ఆ పక్కన ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫీసులు కట్టారు. అది ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన. అదే మరి అక్కడ చూసి 7 బ్లాక్స్ కట్టారు, మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఒక పక్క ఎన్జీటీ, ఇంకొక పక్క హైకోర్ట్, ఇంకొక పక్క సుప్రీంకోర్ట్, అడుగడుగున మొట్టుకాయలేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్యపెట్టి, లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. కడాను మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా ఏ పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు. 700 కోట్ల రూపాయలతో సర్వే రాళ్ల పైన బొమ్మలు, దానికి మాకు మళ్ళా ఒకరే 30 కోట్లు పడింది అవన్నీ తీయాలంటే. అదే మార్గ దేశ ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం రంగులేశారు. కోర్టు ఆదేశాలతో మళ్ళా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులను తీయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కి ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడానం వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఎంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు. కడాన ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి వచ్చేది. దానికి మనసు రాల, దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు. కడాన దేశ సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు, డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులని అడుగుతున్నా, మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను. బాగా ఆవేదన అడుగుతున్నాను నేను. అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం, ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు, కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష, ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ, ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా
ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి, ఐదేళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 25,000 కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమన్నా అడుగుతున్నా అంటే ఎక్కడికి పోయిందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చే నిధులన్నీ దారి మళ్ళిచ్చారు. పేదలకు చందపరసిన పథకాలు చాలా వరకు గండి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే దేశ ఇంత మునిపై మినిస్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు కానీ వచ్చుంటే మళ్ళీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు. ఈరోజు నరేగా ఉంది, 90% కేంద్ర నిధులు వస్తాయి, మంది 10% వస్తుంది. ఇందులో 70% లేబర్కి ఇవ్వాలి, 30% మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత, ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీ మినిస్టర్గా ఉంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయగలిగారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడికి పోయినాయి డబ్బులు? ఏమైపోయినాయి డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాత్తమైన కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. దీనికి 45% కేంద్రం ఇస్తుంది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీ పే చేయాలి. దీనివల్ల ఎక్కడైతే సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఎక్కడైతే నీళ్లుంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ నుంచి తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఇది కానీ వచ్చుంటే నీటి సమస్య పరిష్కారం అయ్యేది, కంటామినేషన్ ఉండేది కాదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది, చేపల చెరువులు వచ్చాయి, నీళ్లు తాగడానికే అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చుంటే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేది.